ఆయన సగటు తెలంగాణ అభిమాని, వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. అయినా అప్పుడప్పుడు ఆయనలోని కవికి పని చెప్తాడు. అంతేనా, బొమ్మలు గీస్తూ తనలోని దేశభక్తిని నిద్రలేపుతాడు. ఇంతకీ ఎవరైనా, జస్ట్ వాచ్. ఈయన పేరు శంకర్. ఉండేది కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయటం హాబీగా మార్చుకున్నాడు శంకర్. ఇప్పటి వరకు కొన్ని వందల చిత్రాలను గీశారు. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన శంకర్ వీలున్నప్పుడల్లా తనలోని ఆర్టిస్టు కు పని చెప్తుంటాడు. సుమారు 40 ఏళ్లుగా బొమ్మలు గీస్తూ నగరవాసుల ప్రశంసలు అందుకున్నాడు. అన్నట్టు చెప్పలేదు కదూ, మనోడు మంచి కవి కూడా. ఇప్పటి వరకు చాలానే కవితలు రాశాడు. తెలంగాణపై ఉన్న అభిమానంతో ఆవిర్భావ దినోత్సవం కోసం ఓ కళాఖండాన్ని రూపొందించాడు శంకర్. అంతేనా, రాష్ట్ర సమస్యలను చెబుతూ ఓ కవితను కూడా రాశాడు. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో చెబుతూ ఆయన గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషిని వివరిస్తూ బంగారు తెలంగాణ నిర్మించే బాధ్యత కూడా ఆయనపై ఉందంటూ చెప్పిన కవిత ఆకట్టుకుంటోంది. తెలంగాణ మ్యాప్లో కేసీఆర్ కూర్చుంటే సకల జనులు బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నట్టు గీసిన చిత్రం రాష్ట్రంపై ఆయనకున్న ప్రేమను చాటుతోంది. తెలంగాణ సగ ప్రజల లక్ష్య సాధన వీరకంకణం అనే దానికి స్టార్ట్ చేసి ముందు తరములు బాగు చేయ ముఖ్యమంత్రిగా కోరుకుంటమే అనేది ఒక ప్రజల యొక్క ఆవేదన భారంతో అతన్ని ముఖ్యమంత్రిగా మేము కూర్చుండిపెట్టినాము. కూడుగుడ్డ గూడునిచ్చి కంటి నీరును తుడవమ్మంటూ కోటి గొంతులు అడుగుతున్నాయన్నట్టుగా కూడా రాసినాను. జనులు మెచ్చగా జాతి మురియగా పిల్ల పాపల క్షేమించి చక్కదిద్దుము తెలంగాణ, జన బంగారు వన్నెల తెలంగాణ, త్యాగధనుల తెలంగాణ అనేది కూడా దాని తీసుకొచ్చినాను. మరోవైపు తాను గీసిన కవిత చిత్రాన్ని రాష్ట్ర ఆవిర్భావం రోజున కేసీఆర్కు అందజేయనున్నట్లు చెప్పారు శంకర్. తెలంగాణ ఏర్పడి 7 పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతతో కూడిన విన్నపాన్ని ఇలా చిత్రం రూపంలో అందిస్తున్నానని తెలిపారు. తెలంగాణ యొక్క సబ్జెక్టు మీద ఇంతమంది పోరాడుతున్నారు కాబట్టి నేను 9 నెలలు 10 నెలలు కష్టపడి ఈ పెయింటింగ్ తయారు చేసినాను. ఈ పెయింటింగ్ లోపల కేసీఆర్ గారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లోపల ఇచ్చడానికని నేను ప్రత్యేకంగా ఈ పెయింటింగ్ను ప్లస్ నేను గేయాలు కూడా రాస్తానన్నట్టు తెలంగాణ ఎలా వచ్చింది ఏం కథ, దానికి వారి కృషి ఎలా ఉండాలి ఏం కథ అనేది కూడా రాసినాను. దానికి ఒక ప్రముఖులను కూడా అడిగితే దానికి ఒక పెయింటింగ్ కూడా చేస్తానంటే చేయమని చెప్పారు. ఆ పెయింటింగ్ ఇది కూడా నేను ఇప్పుడు కేసీఆర్ గారికి ఇవ్వబోతున్నాను అన్నట్టు. తెలంగాణ సమస్యలపై సీఎంకు వివరించేందుకే తాను ఈ దారిని ఎంచుకున్నానంటున్నారు శంకర్. బంగారు తెలంగాణ నిర్మాణంపై తన విజన్ను వివరించేందుకు ఎంపీ వినోద్తో కలిసి సీఎంను కలవనున్నట్టు చెప్పారు.